చటించుడి మనుష్య జాతికే సునామము, చటించుడి యవస్సమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, వీణు పార్యంతము చాటుదాము 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 శ్రీ యేసు నామము శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో నేనెన్నడు గోయోధర నిడివాగతంబుతో మనాల బోరు భక్తులార నిండు మైత్రితో మానవా ప్రేమతో మానవా ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము చక్కని మార్గము. సమీపమందు నుండు నేము చావు కాలము సదా నశించుపోవు వారికి సుభాగ్యము. విదంబు జూపగోరు యేసు తోడ నిత్యము వినిపించుచుందాము వినిపించుచుందాము చాటుదాము 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 సత్యసువార్తను సత్యసువార్తను. చటించుడి మనుష్య జాతికే సునామము, చటించుడి యవస్య యేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, వీణు పార్యంతాము చాటుదాము 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 శ్రీ యేసు నామము శ్రీ యేసు నామము. యేసుక్రీస్తునందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు, సంఘములకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా కాపాడుచు ఉన్నాడు. కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వస్తూ ఉండగా చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని అంటున్నాడు. కనుక దేవుడు మనల్ని సజీవుడిగా ఉంచాడు కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్కులు ధ్యానం చేసుకుంటూ మనము దేవుని వైపు చూసి మనం జీవించదాం. ఈరోజున ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేం జయప్రవేశము లేదంటే మట్టలాదివారము అనేటువంటి అంశాల గురించి మాట్లాడాలని చెప్పేసి ప్రేరేపణ కలిగి ఉన్నాను. అదే అంశాల గురించి నేను ఈ రోజున మాట్లాడుచు ఉన్నాను. ఈ వాక్య భాగం పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాల వరకు. తరువాత యెరూషలేములకు సమీపించిన ఒలివ కొండ దగ్గర ఉన్న బేత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, ఎవడైనను మీతో ఏమైనను అనిని ఎడల అవి ప్రభునకు కావలసినవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరునట్లు ఇది జరిగను. ఇదే ఇదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై
గాడిద మీద భారవాహక పశువుల పిల్ల వచ్చి గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది నెరవేరింది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన హృదయంలో బలపరచునిగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గ్రామస్తులారా, గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనం చూసినట్లయితే లేఖనములు నెరవేరినట్లు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన 3.5 సంవత్సరాలు కంప్లీట్ కావస్తూ ఉన్నది, లేఖనములను నెరవేర్చవలసి ఉన్నది. గనుక ఆ విషయంలో ప్రభు సిలువలో యజ్ఞం చేయవలసినటువంటి సమయం ఆసన్నమవుతున్న సమయంలో మరి ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు ఎదరగా ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి అక్కడ గాడిద పిల్ల కట్టేసి ఉంటే వాటిని విప్పి తోలుకొని రండి. ఇది ఎందుకు వడదీస్తున్నారు అని అంటే యేసుకు కావలను అని చెప్పండి వాళ్ళు మాట్లాడరు అని చెప్పేసి ఒకిద్దరిని ఆ గాడిద పిల్లను ఓడదీసుకుని రమ్మని చెప్పేసి పంపించినప్పుడు వారు అలాగనే వెళ్ళి ఆ గాడిద పిల్లను ఓడదీసుకుని వచ్చారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారు, ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. గమనించండి, ఇక్కడ యూదులందరూ కూడాను యేసు ప్రభువుని యూదుల రాజుగా అభిషేకించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు. ఇటేమో ప్రజల్లో నుంచి ఆ ప్రేరేపణ వచ్చింది, ఇటు ప్రభుని యేసుక్రీస్తు లేఖనములను నెరవేర్చాలి కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు ఈ విధముగా గాడిద పిల్లను తీసుకుందామని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కొంత మనం దీని గురించి చూస్తే ఏమనందంటే ఆనాడు ఇస్రాయేలీలు యూదులు వీళ్ళు అవస్థలు పడుతున్నారు, బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి సమయంలో ప్రవక్తలైనటువంటి యెషయా, మీకా మరి కొంతమంది ప్రవక్తలు ప్రవశించారు. ఏమనంటే ఏలయనగా మనకు శిష్యు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, అతను భుజం మీద రాజ్యభారముండును అని. అలాగనే యెషయా గ్రంథం 11వ అధ్యాయము యెషయా ముద్దు నుండి చిగురు వచ్చునని, అలాగనే కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని. అలాగనే మీకా ప్రవశించినాడు, యూదా దేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనటువంటి దానివి కాదు, ఇశ్రాయేలీలను పరిపాలించేవాడు నీలో నుండి వచ్చునని మీకా ముందుగానే ప్రవచించాడు. ఈ ప్రవచనాలన్నిటిని బట్టి ఈ ప్రజలు మనకు ఒక మెస్సీయ వస్తాడంట, మనకి న్యాయం జరుగుతుందంట, మనకి ఎంతో మన జీవితాల్లో ఒక వెలుగు వస్తుంది అనేటువంటి సంతోషంతో వాళ్ళు జీవిస్తున్నారు. జీవిస్తున్నటువంటి సమయంలో ప్రవక్తలు ప్రవచించినటువంటి విషయంలో దేవుని ప్రజలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన లోక రక్షకునిగా బెత్లెహేములో జన్మించాడు. బెత్లెహేములో జన్మించినప్పుడు ప్రజలందరూ కూడా సర్దనిపోయారు. ఆయన ప్రవచనాలు, ఆయన లేఖనాలన్నీ మర్చిపోయి ఎవరికి వాళ్ళే ఉంటే, ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు కన్యక గర్భాన ఆయన జన్మించాడు. బెత్లెహేములో పశువుల పాకలో జన్మించినప్పుడు వారు వారికి దేవదూతలు వెళ్ళి వర్తమానాలు చెప్పినప్పుడు వారందరూ కూడా వచ్చేసి యేసు ప్రభువుని పూజించారు, అర్పణలు అర్పించారు, యేసు ప్రభువుని ఎంతగానో ముద్దులాడారు. వారందరూ కూడా ఒకే మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య వచ్చాడు అనేటువంటి విషయంలో దేవుని ప్రజలారా, యేసు ప్రభు తన పని తను చేసుకుంటున్నాడు. ఆయన జన్మించినది మొదలుకొని 12 సంవత్సరాలు వయసు సమయంలో యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు యేసు ప్రభుని విడిచిపెట్టేశారు. యేసు ప్రభుని విడిచిపెట్టి మళ్ళా ఒకరోజు ప్రయాణం కాలినడకతో ప్రయాణం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో ఆగిపోయాడు. ఆయన ఎందుకు ఆయన ఆగిపోయాడు? అక్కడ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం, అక్కడ మహామేధావులతో మాట్లాడటం, వాళ్ళకి ప్రశ్నలు వేసి తెలుసుకోవడం, ఆ విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ యేసు ప్రభు తల్లిదండ్రులు రోజు ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళి చూసినాక వాళ్ళ కుమారుడైన యేసు ప్రభు వాళ్ళతో లేడు, లేకపోతే బాబేడి అని అనుకుంటూ వాళ్ళు ఎవరెవరితో వెళ్ళారో, ఎవరితో కలిసి వచ్చారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చూశారు, ఎక్కడ కూడా యేసు ప్రభు లేడు. లేకపోయేసరికి మళ్ళీ వెంటనే ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి మరలా తిరుగుమాకమై యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి
యెరూషలేము దేవాలయంలో అక్కడ అడుగుతున్నారు, అయ్యా మా బాబు 12 సంవత్సరాలు, మరి బాబు తప్పిపడి కనిపించట్లేదంటే వాళ్ళు చెప్పారు, ఎవరో ఒక బాబు నడమ 12 సంవత్సరాల వయసు బాబు ఉంటాడు, ఆయన పెద్ద పెద్దవాడితో మాట్లాడుతున్నాడు అని అంటే ఆ బాబు మా బాబేనై ఉంటుంది పిలమ్మనంటే వీళ్ళు వెళ్ళి యేసు ప్రభుని పిలిచారు. అయ్యా మీ తల్లిదండ్రులు వచ్చారంట, ఎవరో మరి మీ తల్లిదండ్రులు అంటే యేసు ప్రభు అక్కడ ఒక మాట అన్నాడు, ఎవరు నా తల్లిదండ్రులు? పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే నా తండ్రి నా తల్లి అని చెప్పేసి అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే నేను అక్కడి నుంచి మళ్ళా వెళ్ళిపోయారు. తండ్రి యేసేపు వడ్డరంగి పని చేస్తుంటే తండ్రికి సపోర్టుగా సహాయకుడిగా ఉండి పనిలో సహకరించాడు. అలాగే 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లిదండ్రుల దగ్గర ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన మొట్టమొదటిగా యేసు ప్రభుని శిష్యులను తల్లిని గలలియలోనే కానానులో జరుగుతున్నటువంటి ఒక విందుకు ఆహ్వానించారు. వీళ్ళందరూ కూడా విందులో హాజరయ్యారు. అక్కడ ఒకటి జరిగింది లోపం ఏమిటి అని అంటే ద్రాక్షరసం పంచిపెడుతున్నారు, సక మందికి పంచిపెట్టగా ద్రాక్షరసం అయిపోయింది. అక్కడ నీళ్లు రప్పించి ప్రభుని యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగుననే 5000 మందికి ఆహారం పెట్టాడు, అలాగనే కుష్ఠరోగులను బాగు చేశాడు, కుంటివారికి కళ్ళిచ్చాడు, గుడ్డివారికి కళ్ళిచ్చాడు, ఈ విధంగా సముద్రంలో వస్తున్నటువంటి తుఫానును గద్దించాడు. దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి వారు సహితము ఆయన తన నోటి మాటతో లేపాడు. ఈ విధంగా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసుకుంటూ ఆయన తండ్రి దగ్గర ఏ విధంగా అయితే ఒప్పందమై ఈ భూలోకానికి వచ్చాడో అది నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రజలారా, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది శిష్యులలో ఒక ఇద్దరిని పిలిచి ఏమన్నాడంటే, సమయం దగ్గరకు వస్తుంది, తండ్రి దగ్గర ఒప్పందం అయి వచ్చినటువంటి సమయం ఏంటి, సర్వ మానవుడికి తన రక్తాన్ని ధారపోసి ప్రాణం పెట్టి రక్షణ ఇవ్వాల్సినటువంటి ఆ మాట ఇచ్చి వచ్చాడు ఇక్కడికి. ఆ మాట నెరవేర్చాలి, ఆ సమయము ఆసన్నమవుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ప్రభు యేసుక్రీస్తు మరి తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ ఇద్దరిని పంపించాడు. ఈ మీరు అదిగో ఎదరగా ఉన్నటువంటి గ్రామంలో గాడిద పిల్ల కట్టేసి ఉంటాయి, వాటిని మీరు తోలుకొని రండి. ఎవరైనా ఎందుకంటే ఇది యేసు కావాలని చెప్పేసి అని అంటే అలాగని వాళ్ళు అప్పగించారు, వాటిని తీసుకుని వచ్చారు. యూదులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వీళ్ళు చిద్దబాటు ఎడది ప్రభు యొక్క లేఖనాలు నెరవేర్చవలసింది, ప్రభు పని పనిచేస్తున్నాడు. ఇవి రెండు కలిసినాయి. ఇక్కడ గాడిద పిల్ల ఎప్పుడైతే వచ్చినో యూదులు ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చేసి ఆ గాడిద మీద వస్త్రాలు పరిచి, దారు పొడుగుత వస్త్రాలు పరిచి, అంజూరపు కొమ్మలు పట్టుకుని, హోసన్నా మీకే జయము, హోసన్నా మీకే జయమని చెప్పేసి నినాదాలు చేస్తూ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని దేవుని బిడ్డలారా యెరూషలేం దేవాలయంలోనికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఈ గాడిద మీద వస్త్రాలు పరిచారు, వస్త్రాలు దారి పొడుగుతూ వస్త్రాలు పరిచారు, పరిస్తూ వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. యేసురాజు ముందు నడువాగా అల్లెలూయా గీతాలతో, యేసురాజు ముందు నడువాగా హల్లెలూయా గీతాలతో సాగిపోవుదము, హోసన్నా జయము, హోసన్నా జయమనుసు. ఈ విధంగా పాటలు పాడుకుంటూ ప్రభుని యేసుక్రీస్తుని గాడి మీద ఎక్కించుకుని దారి పొడుగుత వస్త్రాలు పరుచుకుంటూ దేవుని స్తుతించుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా కేకలేస్తున్నారు మహానందంతో మహాసంతోషంతో. కేకలు వేస్తుంటే అప్పుడు శిష్యులు వారిని గద్దించాడు. ఏమని గద్దించారు, ఏంటి కేకలేంటి? ఈ శిష్యులు ఎప్పుడు యేసు ప్రభుత్వం ఉండేవాళ్ళే, కానీ వీళ్ళు ప్రభుత్వం ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఇంత సంతోషకరమైనటువంటి దినాన్ని చూసినప్పుడు మహా ఆనందం కలిగింది వాళ్ళకి. ఆ ఆనందంలో పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే శిష్యులు వాళ్ళని గద్దించారు. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అది కలుగజేసుకుని ఏమన్నాడంటే, అంచె దినాలలో మీరు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాయి అని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన, అది ప్రభు మాట్లాడే ప్రతి మాట ప్రవచనం. ఆయన ఆ మాట మాట్లాడాడు,
ఈనాడు మనం చూసినట్లయితే రాళ్ళు అనగా హైందవులు, హిందువులు, విగ్రహారాధికులు. చూడండి, మీరు కేకలేకపోతే యేసయ్యను గురించి రాళ్ళు కేకలేస్తాయి అని చెప్పాడు. ఈనాడు టీవీ వర్తమానాలు కానివ్వండి, మహాసభల్లో వర్తమానాలు కానివ్వండి, యేసుక్రీస్తుని గురించి ఎక్కువగా ఎవరు ప్రకటిస్తున్నారు, ఎవరు చాటిస్తున్నారు అని అంటే రాళ్ళే, విగ్రహారాధికులే. చూడండి మీరు దేవుని ప్రజలారా, ప్రభు మరొక మాట చెప్పాడు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అన్నారు. అలాగే అయిపోయింది. ఆ రోజుల్లో దేవుని ప్రజలారా, మరి 100 సంవత్సరాల క్రితము చాలా హీనంగా బ్రతికేవాళ్ళు ప్రజలు, అంటరానితనంగా, వెలుగు లేదు, విద్య లేదు, చదువులు లేవు, దైవికమైనటువంటి జ్ఞానం లేదు. ఆ రోజుల్లో పనులు చేసేవారు. వాళ్ళు వచ్చేసి చౌదరి కామందులు, అరే మీ అయ్యి ఎక్కడున్నారా అంటే మా అయ్యి ఊళ్ళోకి వెళ్ళాడని పనిచేయటానికి అనేవాళ్ళు. ఈనాడు ఆ హైందవులు, విగ్రహారాధికులు వచ్చేసి మీ చర్చ ఎక్కడ, మీ ప్రార్థన ఎక్కడంటే మా ప్రార్థన ఊళ్ళోకి వెళ్ళిపోయిందని అంటున్నారు. మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు. అనేక మంది విగ్రహారాధికులు, చౌదరీసు, రెడ్డిసు, కాపులు, క్వాంటులు, గౌడాసు, గొల్లలో వీళ్ళందరూ కూడా ప్రభువు నమ్ముకుని దేవుని కొరకు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క లేఖనాలు నెరవేరుస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలు. మీరు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాయి అనే మాట ఈనాడు నెరవేరుతున్నది. ఆనాడు ఈ గాడిద మీద వస్త్రాలు పరవటం, దారి పొడుగుత వస్త్రాలు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? వారు వాడుకునే వస్త్రాలు కాకుండా వాళ్ళు దాచుకున్న వస్త్రాలు, లేదంటే దాపిడి బట్టలు బీరువాలో నుంచి, పెట్టెల్లో నుంచి తీసి వారు పరిచారు. దేవుని బిడ్డలారా, ఈనాడు మరి నిజంగా వస్త్రాలు వేటికి సాదృశ్యంగా కనిపిస్తున్నాయి అంటే, ఆనాడు యేసు ప్రభు గాడిద మీద ఎక్కితే ఆ విధంగా ఉన్న వస్త్రాలు, దాచుకున్న వస్త్రాలన్నీ పరిచి యేసు కోసం త్యాగం చేశారు. ఈనాడు చూసినట్లయితే క్రైస్తవులు అనబడుతున్నారు కానీ దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు చిన్న చూపు, అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం తక్కువ. అందుకోసమని దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఏ ఒక్క బట్టలు వేసుకుని వెళ్ళటం, తర్వాత ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాటిని తీసి మంచి పట్టు చీరలు, లేదంటే పట్టు బట్టలు వేసుకుని ఫంక్షన్కి వెళ్ళటం అనేటువంటిది ఈనాడు జరుగుతూ ఉన్నది. దేవుని ప్రజలారా, నా సర్వీస్లో చూసినట్లయితే నేను జమేగలోపల్లి చర్చి ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే పెదమద్దాల అటు వెళ్ళాలి. చర్చిలోకి వచ్చాడు సంఘ పెద్దగారు. చర్చిలోకి వచ్చాడు, ఎలాంటి బట్టలు వేసుకున్నాడంటే ఆయన పంచికట్టు కట్టుకున్నాడు పెద్ద ఆయన. తర్వాత ఆయన కాలు మీద చిరుకు కూడా కనపడింది నాకు. చర్చికి ఆ బట్టలతో వచ్చాడు. చర్చి అవ్వకముందే తనకు ఫంక్షన్ ఉందండి అక్కడ. చర్చి అవ్వకముందే బయలుదేరి వెళ్ళిపోయి టాయిలెట్ అయ్యి మళ్ళీ బస్ కోసం కూర్చున్నాడు. ఇది ఒక 15 సంవత్సరాల క్రితం. ఇది బస్ కోసం బస్ స్టాండింగ్లో కూర్చున్నాడు. నేను గొల్లోపల్లి ఆరాధన పూర్తి చేసుకుని పెదమద్దాలు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన. దగదగ మెరిసిపోతున్నాడు బట్టలు. చర్చికి వచ్చినప్పుడేమో పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడేమో నూతనమైనటువంటి వస్త్రాలు. ఇది ప్రజలకు గమనించాలి దేవుని బిడ్డలారా. మనం ఎవరికైతే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామో అక్కడికి మన ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి వస్త్రాలు వేసుకుని మనం వెళ్తాం. మంత్రి గారు వస్తున్నాడు, లేదంటే ఎమ్మెల్యే గారు వస్తున్నాడు, లేదంటే మంచి ఫంక్షన్ ఉందనుకోండి, అక్కడికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వస్త్రాలు ధరించుకుని మనం వెళ్తాం. ఈనాడు దేవుని ప్రజలారా, మన విశ్వాసము, మన ప్రేమ చల్లారిపోతుందేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చూసినట్లయితే ఈ విలేజ్ ఇష్యూలు ఎలాగున్నాయంటే, దేవుని బిడ్డ, చర్చికి అయితే ఏ ఒక్క బట్టలు వేసుకుని వస్తారు. వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే వాళ్ళు మంచి బట్టలు వేసుకుని వెళ్తారు. లేదు విందు తీసుకెళ్ళాలి, ట్రాక్టర్ వెళ్ళాలంటే అవి ఎంత మంచి బట్టలు అయినా సరే ట్రాక్టర్ ఎక్కడానికి ఆ పట్టు చీరలు, ఆ బట్టలు వేసుకుని మట్టి అయినా బురదైనా పర్వాలేదు, కానీ ట్రాక్టర్ మీద ఎక్కడానికి అలాంటి వస్త్రాలు వేస్తారు, కానీ దేవాలయంలోకి మాత్రం అలాగే రారు. కాబట్టి ఈ విషయాలు నిజంగా ఆలోచన చేయాలి. ఆనాడు యూదులు చూసినట్లయితే యూదుల రాజు మాకు యేసయ్య అని చెప్పేసి వస్త్రాలన్నీ పరిచినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. గమనించండి మరి 13వ వచనం. 13వ వచనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కొరడా పట్టుకున్నాడు. ఆయన కొరడా పట్టుకున్నాడు ఎందుకంటే మందిరములో వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ
మందిరము వ్యాపారాలతో కూడింది. చిల్లర మార్చుకోవటం, పావురాల్ని అమ్ముకోవడం, మార్చుకోవటం ఇవన్నీ జరిగితే ఆయన కొరడా పట్టుకుని ఆ చిల్లర మార్చేటువంటి బల్లని కింద పడేసి ఆ పావురాలన్నింటిని ఓడదీసి ఆయన కొరడా పట్టుకుని ఏమన్నాడంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఇది ప్రార్థన చేసుకోవడానికి మందిరం కానీ వ్యాపారాలకి నిలయం మాత్రము కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. దేవుని ప్రజలారా, ఈనాడు నిజంగా దేవాలయాల్లో సమస్యలు, గొడవలు, తగాదులు ఎక్కడ వస్తున్నాయంటే, అక్కడ కమిటీలు ఉంటున్నాయి, అలాగనే ఆ చర్చికి రాబడి రావటానికి కొన్ని కొట్లు కట్టి వాటిని రెంటకిస్తున్నారు, చర్చి మూసుకుపోతుంది, చర్చి చుట్టూ ఈ షాపులు కడుతున్నారు, షాపులు కట్టి ఆ రెంటలకు ఇస్తూ ఉన్నారు. అలాగనే ఇంతకుముందు ఒక 40 సంవత్సరాలు క్రితం, నా సర్వీస్ 43 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితం చూసినట్లయితే చర్చిలోనే ఆ రోజుల్లో నాటికల్ రిహార్సల్ వేసుకునేవారు. చర్చిలోనే బ్యాండోళ్ళు వివాహాలకు వస్తే పడుకోవటానికి వచ్చేవాళ్ళు. ఆ బ్యాండోళ్ళు కానీ చుట్టాలు కానీ సిగరెట్లు బీడీలు కాల్చుకుంటూ చర్చిలోనే ఉండేటువంటి వారు అన్నమాట. ఇలా జరుగుతూ ఉన్నది. కానీ ఈనాడు దేవుని యొక్క వాక్యం చూస్తే, కీర్తన అనుకుంటా బహుశా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడినని వాక్యం ఉంది. మేము ఈనాడు మా మందిరాల మీద వాక్యం రాస్తాం. ఈ మందిరం ఉన్న దేనికంటే రాత్రులు తలదాచుకోవటానికి కానీ, లేదంటే ఇంకా ఫంక్షన్లో, లేదంటే లోక సంబంధమైనటువంటివి పెట్టడానికి మాత్రం కాదు, ప్రార్థనకు మాత్రమే మందిరం అని చెప్పేసి మందిరాల మీద మేము రాయటం అనేటువంటిది జరుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ లూకాసు వార్త 19:41-44 వరకు మనం చూసినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గాడిద మీద ఎక్కించుకుని పాటలు పాడుకుంటూ నినాదాలు చేసుకుంటూ యెరూషలేము దగ్గరకు తీసుకుని వెళ్ళేసరికి దానిని చూసి దాని విషయమై ఏడ్చి సందేశం ఇస్తున్నాడు. ఆయన ఎందుకు ఏడ్చాడు అని అంటే, ఈయనకు జరగబోయేటువంటి విషయం తెలుసు ప్రభుని యేసుక్రీస్తుకి. ఈ యెరూషలేము ధ్వంసం కాబోతుంది, యెరూషలేము నాశనం కాబోతుంది. ఏమిటి అని అంటే, అప్పటికే కుట్ర ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దేవుని ప్రజలారా, తీతు టైటర్స్ అనేటువంటి చక్రవర్తి పరిపాలనలోకి వచ్చాడు. ఆయన యొక్క పద్మవ్యూహం ఏంటంటే, ఈ యెరూషలేమును ధ్వంసం చేయాలి, అంటే యూదులందరినీ కూడా ఒకేసారి సంహరించాలనేటువంటి ఆలోచన కలిగి, దేవుని ప్రజలారా, పెద్దల సలహాలు అడిగి, యూదులు ఎప్పుడు దొరుకుతారంటే పలానా పస్కా పండుగ రోజున దొరుకుతారనుకుంటే, ఆ రోజుకి యుద్ధాలు, రథాలు, కత్తులు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని అక్కడ వ్రాయపడి ఉంది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి ఈ సందేశం ఇచ్చాడు. నీవును ఈయనిద్దరమంతైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది అని ప్రభువు అక్కడ సందేశం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మరి టైటర్స్ అనేటువంటి చక్రవర్తి యెరూషలేమును, యూదులను ధ్వంసం చేయాలని పూనుకున్నాడు. అలాగనే ఆయన క్రీస్తుకు శకం ప్రభు చెప్పిన రీతిగా 70 సంవత్సరాలకి మొత్తం ధ్వంసం చేశారు. యూదులందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోతే అదే స్థలంలో మసీదు కట్టుకున్నారు. యూదుల చరిత్ర ఏమని చెప్తుందంటే, మరలా మెస్సియా రావాలో, మెస్సియా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అని అంటే, యూదుల చరిత్ర ప్రకారం ఏమనంటే, చెదిరిపోయిన యూదులందరూ కూడా మరలా యెరూషలేములోకి రావాలి, మరలా యెరూషలేములోకి రావాలి, మసీదు తీసేసి మళ్ళా మందిరాన్ని కట్టాలి, ఆ మందిరంలో మెస్సయా వస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. ఈ లేఖనాలు నెరవేరుతున్నాయి. ఎలాగనంటే, యూదులు చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా దాదాపు అక్కడికి వచ్చేశారు. అలాగనే మందిరం కట్టడానికి నతన్యా అనేటువంటి రాజు, ఇజ్రాయెల్ రాజు, అనేక మందితో చర్చిస్తున్నాడు మందిరం కట్టడానికి. ఆ మందిరం కట్టడానికి, మందిరం కట్టాలి, మందిరంలో ఒక ఆవుపేలును, ఎర్రటి ఆవుపేలును అక్కడ వధించాలి. వాటిని కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే, ఆ ఎర్రటి ఆవుపేలికి ఏమాత్రము మచ్చ డాగు, లేదంటే ఎలాంటి మార్పు, ఎంట్రుకలు ఎరుపు కానీ, నలుపు కానీ, తెలుపు కానీ ఉండకూడదు. వాటిని కనుగొన్నారు, అమెరికాలో పెంచారు, వాటిని తీసుకొచ్చారు ఇజ్రాయెల్ దేశానికి. ఇలా జరుగుతుందని చెప్పేసి పాలస్తీనీలు ఏం చేస్తున్నారంటే, వీళ్ళకాళ్ళకి పగ కాదు కానీ ఇది చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు బాంబులు వేయటం, యుద్ధం ప్రారంభించారు.
ఇంతవరకు ఆ యావులు ఫెయిల్ మాత్రం ఏం నష్టం కలగలేదు. మందిరం కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. 24 గంటల్లో మరలా యూదులందరూ కలిపి మందిరాన్ని కడతారు. ఈ ఆవు పేర్లు వధిస్తారు. ఈ ఆవు పేర్లు వధించిన తర్వాత అప్పుడు అంత్యక్రీస్తు వచ్చి దానిలో కూర్చుంటాడు. అంత్యక్రీస్తు వచ్చి దానిలో కూర్చుని 666 ముద్ర అనేటువంటి దాన్ని ఇంప్రూవ్ చేస్తాడు. అది అందరికీ దేశమంతా కూడా రాబోతుంది అనేటువంటి చరిత్ర. దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ చరిత్ర ప్రకారం చూస్తే చెదిరిపోయిన యూదులు అందరూ కూడా వచ్చేశారు. ఎదురు చూసినటువంటి యూదులు ఉన్నారే, యేసు ప్రభు వస్తాడని ఎదురు చూశారు, వచ్చినా గ్రహించలేదు. 2 సార్లు ఎదురయ్యారు. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు సమరయ స్త్రీ మంచినీళ్ళు అడిగాడు ప్రభు యేసు క్రీస్తు. మంచినీళ్ళు అడిగితే, అమ్మ దాహం ఎక్కమంటే యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని అనేటువంటి నన్ను దాహం ఎక్కమని ఎలాగ అడుగుతున్నావు అని అంటే, అమ్మ నువ్వు ఇచ్చి నీళ్ళు తాగితే నేను ఎప్పుడు దాహం అవుతుంది, కానీ నేను ఇచ్చి నీళ్ళు తాగితే నీకు ఇంకా పడతా అయితే ఆ నీళ్ళు ఇమ్మంది. సరే నీ భర్తను తీసుకురామన్నారు. నాకు భర్త లేరు. సరే ఇప్పుడు భర్త లేడు, నీకు మొత్తం 5 భర్తలున్నారు, వాడిని తీసుకురామని అంటే ఆమె పాపపు కొండ బద్దలు కొట్టాడు అక్కడ. ఆ తర్వాత ఆమె అంటది, మాకు ఒక మెసేజ్ వస్తాడని ఎరుగుదుము, మా పితరులు అక్కడ ఆరాధించారు ఇక్కడ ఆరాధించారని చెప్పేసి అని అంటే, అప్పుడు ప్రభు యేసుక్రీస్తు చెప్తాడు, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనే సత్యంతోనే ఆరాధించాలి, ఆ రోజులు ఇప్పుడు వచ్చేవి ఉన్నాయని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్తాడు. ఒకటి. రెండో విషయం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, యూదులకి యేసు ప్రభుకి ఒక సంభాషణ జరిగింది. యూదులు ఏమన్నారంటే, అయ్యా ఆనాడు మా పితరుల టైంలో మన్నాను కురిపిస్తే తిన్నాము, పూరాలను కురిపిస్తే తిన్నాము, ఇప్పుడు మాకేంటి అని అంటే, మాకు జీవాహారము, మాకేది ఆహారం అంటే, వాళ్ళు ఇచ్చిన ఆహారం వలన మనుషులు చనిపోయారు, వాళ్ళు లేరు, నేను ఇచ్చే ఆహారం తింటే అన్నాడు చనిపోరంటే ఆ ఆహారం మాకు ఇవ్వంటే నేనే ఆహారం అని చెప్పేసేసాయి అన్నాడు. అప్పుడు వాళ్ళు గొనిగారు, ఈయన మరియమ కుమారుడు కదా, యేసేబు కుమారుడు కదా అని చెప్పేసి. యేసు ప్రభు అంటున్నాడు, నేనే జీవాహారమును అని చెప్పేసి వాళ్ళతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి వాళ్ళు సరిగ్గా గ్రహించలేకపోయారు. తర్వాత యూదుల రాజుగా గుర్తెరిగి ఆయన యెరూషలేం దేవాలయంలో తీసుకుని వెళ్ళి ఆయన అభిషేకిస్తే ప్రభుని యేసుక్రీస్తు సందేశం ఇచ్చాడు. ఏమనంటే, రేపేం జరుగుతుందో అది నీకు తెలియదు, నీవును ఈ నిధనమంతైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో వేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది అని. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏది ఏమైనా చరిత్రల ప్రకారము లేఖనాల ప్రకారము ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది. కాబట్టి నీవుని ఈ నిధనం రేపు మంద కాదు, ఈనాడు చూసినట్లయితే అనేక అకాల మరణాలు, భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు, రాజ్యం మీదకి రాజ్యం, జనాల మీదకి జనాలు, దేవుని బిడ్డల పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లో అంత గందరగోళంగా ఉంది, ఎంతమంది పోతున్నారో అర్థం కాకుండా ఉంది. కాబట్టి నీవు ఈ నిధనమందు నువ్వు ప్రభుని యేసుక్రీస్తును అంగీకరించి ఆయన వైపు చూసి నువ్వు రక్షణ పొందినట్లయితే దేవుని రాజ్యానికి నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా ఉంటావని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును బట్టి మరి గ్రహించి దేవుని వైపు చూడండి. ప్రభు లేఖనాలను బట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు. మనం దేవుని వైపు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధ పాదములకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప దేవ, ఈ సమయమందు నాయన యెరూషలేం జయప్రవేశం యొక్క సందర్భాన్ని తీసుకుని కొన్ని విషయాలు ప్రజలకు బోధించడానికి మీరు ఇచ్చిన యొక్క ప్రశస్త సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. విత్తన వాక్యము ప్రజల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. ఎంతమంది వాక్యం ఆసక్తితో ఉంటున్నారో వారిని మీరు బలపరచండి, వారికి మీరు తోడుగుని సహాయం ఇచ్చేయండి నాయన. అలాగనే మా ప్రభువ, బలహీనుల కొరకు ప్రార్థన చేస్తున్న వారిని బలపరచండి నాయన. అనారోగ్యాలతో ఉన్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి నాయన. ఎంతమంది అవసరాల కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్న మీరే సహాయం ఇచ్చే నాయన. నీ దయగలిగిన హస్తం మా ప్రభువ బిడ్డలపై ఉంచండి, బిడ్డలను కాపాడండి. మీరు అక్కడికి సిద్ధపడే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము మరి ప్రేక్షకులకు అందరికీ వాక్యమును ఆసక్తితో వింటున్న మీకు ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.